Namaste, welcome to Big Banner. O Vaipu Pavrasatva Kashtalu, Marovaipu, Supreme Mottikailu, Pracharamlo Tappatadugulu, Chuttumudutunna Vivadalu, Ennikala Vela, Chikkula Sudugundamlo Congress Chief, Vivada Ragalu, Ide Ivalti Big Banner. Ennikala Vela Congress Party Kashtala Kadalani Idutondi. A party adhineta Rahul Gandhi, Pavrasatva Vivadam, Desa Raskiyalo Prakampanalu Srishtistondi. తాజాగా ఆయన బ్రిటిష్ పౌరసత్వం కలిగి ఉన్నారన్న ఫిర్యాదుపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నోటీసులు జారీ చేసింది. దీంతో రాహుల్ రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాహుల్ నిజంగానే బ్రిటిష్ పౌరసత్వం కలిగి ఉన్నారా? రాహుల్ రాజకీయ జీవితం ప్రశ్నార్థకమేనా? ఓవైపు పౌరసత్వ వివాదాలు, సుప్రీంకోర్టు మొట్టికాయలు, ఎన్నికల వేళ సమస్యల సుడిగుండంలో రాహుల్, కాంగ్రెస్ చీఫ్ అపరిపక్వతపై విమర్శనాస్త్రాలు, ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీకి ఎన్నికల వేళ ఎక్కడాలని కష్టాలు ఎదురవుతున్నాయి. కొద్ది రోజులుగా పౌరసత్వ వివాదం ఆయనను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఆమెదీ బరిలో నిల్చున్న స్వతంత్ర అభ్యర్థి ధ్రువలాల్ రాహుల్ గాంధీ నామినేషన్పై అభ్యంతరం వ్యక్తం చేయడంతో మొదలైన వివాదం చినికి చినికి గాలివానలా మారింది. నామినేషన్ సందర్భంగా డాక్యుమెంట్లలో తన పౌరసత్వంపై రాహుల్ ఇచ్చిన వివరణ సరిగ్గా లేదంటూ ఫిర్యాదు చేశారు ధ్రువలాల్. విద్యార్హతలు, గుర్తింపు, పౌరసత్వం, యూకేలో ఆస్తులు, తను అర్జించిన లాభాలు, ఇలా చాలా వాటిపై రాహుల్ గాంధీ తప్పుడు సమాచారం ఇచ్చారని ధ్రువలాల్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆథరైజ్డ్ ఏజెంట్ హూ మై ఇంకా అడ్వకేట్ హూ మైనే ఇంకే సమ ఇంకే కహనే పే మైనే ఆబ్జెక్షన్స్ లియే థే శ్రీ రాహుల్ గాంధీ జీ కే పర్చా పే హమారే ఆబ్జెక్షన్స్ కో సున్నే కే బాద్ ఉన్కే వకీల్ కీ బాతో కే సున్నే కే బాద్ శ్రీ గాంధీ సాహబ్ కే ఇస్ మ్యాటర్ కో 22 తారీఖ్ కే సుబహ 11 బజే కే లియే రఖా గయా హై ఉస్కే పహలే వో హమే అప్నా జవాబ్ దేంగే ఔర్ ఉస్ జవాబ్ పే హమ్ అప్నా దేఖ్ కే ఫిర్ హమే అప్నా క్యా కహనా హై ఔర్ ఉస్ పే ఫిర్ ఆదేశ్ పాస్ హోగా 11 తారీఖ్ को कि उनका पर्चा को एक्सेप्ट किया जा सकता है या खारिज होगा. मेरी तीन आपत्ति है प्रिंसिपल. एक आपत्ति है कि श्री गांधी भारतीय सिटीजन नहीं है. ऐसा मैं उनके सबमिशन जो उन्होंने यूके में एक कंपनी रजिस्टर करते समय बैकअप कंपनी रजिस्टर करते समय कहा था उसके बेसिस पे मैंने ऐसा सबमिट किया है कि वो भारतीय सिटीजन नहीं है. इस कारण से वो लॉ में नाकाबिल है इलेक्शन कंटेस्ट करने के. दूसरा, इस कंपनी के जो प्रॉपर्टीज हैं इससे जो प्रॉफिट्स आई इसमें जितने भी ट्रांजेक्शन हुए उसको उन्होंने अपने इलेक्शन एफिडेविट में एडिक्वेटली रिफ्लेक्ट नहीं की. उसने रिफ्लेक्ट ही नहीं किया. ధ్రువలాల్ అభ్యంతరాలను బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యం స్వామి ఫిర్యాదు రూపంలో కేంద్ర హోంశాఖకు చేరవేయడంతో రాహుల్ గాంధీ చిక్కుల్లో పడ్డారు. నిజానికి రాహుల్ గాంధీ పౌరసత్వ వివాదంపై గతంలోనే సుబ్రహ్మణ్యం స్వామి కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు. రాహుల్ గాంధీ బ్రిటిష్ సిటిజన్షిప్ కలిగి ఉన్నారని 2017 సెప్టెంబర్ 21న కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు సుబ్రహ్మణ్యం స్వామి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుతో పాటు ఆధారాలను సమర్పించారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీకి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నోటీసులు జారీ చేసింది. బ్రిటిష్ పౌరసత్వం కలిగి ఉండడంపై 2 వారాల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. యునైటెడ్ కింగ్డమ్ లో 2003 సంవత్సరంలో బ్యాకప్స్ లిమిటెడ్ అనే కంపెనీ రిజిస్టర్ అయింది. 51 సౌత్ గేట్ స్ట్రీమ్ విన్సిస్టర్ హామ్షైర్ S4239EK చిరునామాతో నమోదైంది. అందులోని డైరెక్టర్లలో రాహుల్ గాంధీ ఒకరు. ఆ కంపెనీకి సెక్రటరీగా కూడా వ్యవహరిస్తున్నారు. అంతేకాదు, ఆ కంపెనీ 10 అక్టోబర్ 2005, 31 అక్టోబర్ 2006లో ఐటీ రిటర్న్స్ దాఖలు చేయగా అందులో పుట్టిన తేదీ 19/6/1970గా ఉందని, బ్రిటిష్ పౌరుడిగా డిక్లేర్ చేసినట్లు అందులో ఉందని రాహుల్ గాంధీకి పంపిన నోటీసుల్లో కేంద్ర హోంశాఖ పొందుపరిచింది. నోటీసులు అందిన నాటి నుంచి 15 రోజుల్లోగా సమాధానం ఇవ్వాల్సిందిగా రాహుల్ను ఆదేశించింది కేంద్ర హోంశాఖ. The notice from the citizenship division is based on a complaint of Dr. Subramaniam Swami, which is clearly mentioned. That complaint also seems to have been attached with that notice. Now it's for Rahul Gandhi ji to reply to it, as he must, because after all these are serious questions, whether he was an Indian national or a British national. He is a member of parliament, he is contesting elections in India. There are questions related to his date of birth, and the easiest thing is not to look at it as a political thing, but to factually either refute it and bring the factual position before A, the ministry, and the public at large.
మరోవైపు రాహుల్ నామినేషన్ను కూడా సవాల్ చేస్తూ సుబ్రహ్మణ్యం స్వామి పిటిషన్ దాఖలు చేశారు. రాహుల్కు బ్రిటన్ పౌరసత్వం ఉందని, భారతీయుడు కాని ఆయన భారత ఎన్నికల్లో ఎలా పోటీ చేస్తారని ప్రశ్నించారు. రోల్ విన్సీ పేరిట లండన్లో రాహుల్కు సీక్రెట్ బ్యాంక్ అకౌంట్ ఉందని, అంతేకాక 2 ఇండియన్ పాస్పోర్ట్లతో పాటు బ్రిటిష్, ఇటాలియన్ పాస్పోర్ట్లు కూడా ఉన్నట్లు సుబ్రహ్మణ్యం స్వామి ఆరోపిస్తున్నారు. మరోవైపు రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక వాద్రా సైతం పౌరసత్వ వివాదంలో చిక్కుకున్నారు. ప్రియాంక వాద్రా ఇటలీ పౌరసత్వాన్ని కలిగి ఉన్నారంటూ ఓ ఆర్మీ అధికారి ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. ప్రియాంక పౌరసత్వాన్ని ప్రశ్నిస్తూ తాజాగా ఓ ఆర్మీ అధికారి ఆమెకు లీగల్ నోటీస్ కూడా ఇచ్చారు. నోటీస్ ప్రతిని రాష్ట్రపతి, సీఈసీ, వారణాసి రిటర్నింగ్ ఆఫీసర్కు పంపించారు. దీంతో ప్రియాంక పౌరసత్వం వ్యవహారం అనేక ప్రశ్నలు లేవనెత్తుతోంది. ప్రియాంక వాద్రాకు ఇటలీ పౌరసత్వం ఉందని, ఆమె భారత రాజ్యాంగ ప్రకారం ఎన్నికల బరిలో దిగేందుకు అనర్హురాలంటూ లెఫ్టినెంట్ కల్నల్ ముకుల్ చౌహాన్ లీగల్ నోటీస్ పంపించారు. అందుబాటులో ఉన్న సమాచారం మేరకు ప్రియాంక వాద్రా 12 జనవరి 1972 జన్మించారని, ఆ సమయంలో సోనియా గాంధీ ఇటలీ పౌరసత్వం కలిగి ఉన్నారని నోటీసులో పేర్కొన్నారు. ఇటలీ పౌరులు ప్రపంచంలో ఎక్కడైనా సంతానం కలిగి ఉంటే వారి సంతానం కూడా ఇటలీ పౌరులుగానే గుర్తిస్తారని నోటీసులో ఆర్మీ అధికారి స్పష్టం చేశారు. విదేశీ పౌరసత్వం రద్దు చేసుకోనంత వరకు భారత పౌరసత్వం పొందడానికి వీల్లేదని నోటీసులో తేల్చి చెప్పారు. ఈ నెల 15 ప్రియాంకకు నోటీస్ పంపించిన లెఫ్టినెంట్ కల్నల్ ముకుల్ చౌహాన్ ఇటలీ పౌరసత్వాన్ని రద్దు చేసుకున్నట్లుగా రుజువు చూపించాల్సిందిగా ఆయన కోరారు. భారత పౌరులు కాని వారు లోక్సభ సభ్యత్వం పొందేందుకు అర్హులు కారన్నారు. తగిన సమయంలో స్పందించుకుంటే న్యాయపరంగా పోరాటం చేస్తానన్నారు ముకుల్ చౌహాన్. మొత్తానికి అన్నా చెల్లెళ్ల పౌరసత్వంపై రాజుకుంటున్న వివాదం చినికి చినికి గానివాలన మారుతోంది. ఎన్నికల వేళ ఈ వివాదం దేశ రాజకీయాలను కుదిపేస్తోంది. బిగ్ బ్యానర్ పౌరసత్వంపై బీజేపీ మాటల దాడి ప్రారంభించింది. ఇక రాహుల్ రాజకీయ భవిష్యత్ ముగిసినట్లేనని కమలనాథులు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. అయితే రాహుల్పై అభ్యోగాలు అవాస్తవమని కాంగ్రెస్ శ్రేణులు కౌంటర్ ఇస్తున్నాయి. ఎన్నికల్లో లబ్ధి కోసమే బీజేపీ బురదజల్లే ప్రయత్నం చేస్తోందని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. దీంతో అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రాహుల్ గాంధీ పౌరసత్వ అంశం అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధానికి తెరతీసింది. రాహుల్ సిటిజన్షిప్ విషయంలో అనుమానాలు వ్యక్తమవుతూ ఉండడంపై కమలనాథులు మండిపడుతున్నారు. రాహుల్ గాంధీ పౌరసత్వంపై కాంగ్రెస్ పార్టీ వివరణ ఇవ్వకపోవడం ఆశ్చర్యకరంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే రాహుల్ పౌరసత్వంపై స్పందించిన కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్, పార్లమెంటు సభ్యులు ఏ మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసినా విచారించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. जवाब देना अनिवार्य होता है. यदि कोई मेंबर ऑफ पार्लियामेंट किसी भी मिनिस्ट्री को कोई पत्र लिखता है तो उस पत्र पर जो भी आवश्यक होता है वो कार्रवाई हर मिनिस्ट्री करती ही करती है. उसको इसी रूप में लिया जाना चाहिए. अब वो बहुत बड़ी कोई बड़ी घटना हो गई है. ये क्वेश्चन पार्लियामेंट में नहीं पूछा गया था बल्कि मेंबर ऑफ पार्लियामेंट ने यह कंप्लेंट कई बार दी थी तो वही उसमें प्रोसेस हुई होगी. वो उसको लेकर कोई बहुत अर्ज हम लोगों ने दिया था. जिसने दिया होगा तो उस पर इलेक्शन कमीशन ने क्लैरिफिकेशन दे दिया है. तो अब यदि किसी मेंबर ऑफ पार्लियामेंट का पत्र आया है तो उस पर भी जो कुछ भी होगा जो उधर से जवाब आएगा उस आधार पर इलेक्शन कमीशन ने कोई मिनिस्ट्री को लिख के भेजा है. कोई प्रोसेस व यूजुअल कोर्स में होता है. ప్రస్తుతం సిటిజన్షిప్, కన్ఫ్యూజన్, క్లారిటీ అనే 3 అంశాలు కాంగ్రెస్ ను పట్టి పీడిస్తున్నాయని అన్నారు బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా. దీనికి కాంగ్రెస్ నేతలే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇట్స్ ఎ స్టోరీ ఆఫ్ 3 C's. 3 C కి కహానీ హే. సిటిజన్షిప్, కన్ఫ్యూజన్ అండ్ క్లారిఫికేషన్. సిటిజన్షిప్ కో లేకర్ కన్ఫ్యూజన్ హే ఆర్ జిస్కే సిటిజన్షిప్ కో లేకర్ కన్ఫ్యూజన్ హే క్లారిఫికేషన్ భీ కేవల్ వహీ దే సక్తే హే. आज हम सुबह से देख रहे हैं कि राहुल गांधी जी से, जो कि भारत के राजनीति के, कांग्रेस पार्टी के एक महत्वपूर्ण व्यक्ति हैं, उनके भारतीय नागरिकता पर संदेह हुआ है, कुछ कंफ्यूजन है और होम मिनिस्ट्री ने उनसे क्लैरिफिकेशन मांगा है. आप देखिए, इफ यू क्रिएट अ कंफ्यूजन यू हैव टू क्लैरिफाई. अगर आपने भ्रम की स्थिति को उत्पन्न किया है, आपने भ्रम की स्थिति को पैदा किया है तो स्पष्टीकरण भी आप ही को देना पड़ेगा. इसलिए बंधुओं, इसमें कोई राजनीति नहीं है. राहुल गांधी जी ने खुद भ्रम की स्थिति पैदा की है और अब देश उनसे स्पष्टीकरण और क्लैरिफिकेशन चाहता है. बंधुओं, एक बात मैं शुरुआत में ही बता दूं, राहुल गांधी जी और कांग्रेस पार्टी की एक आदत है, फर्जी चिट्ठियों के आधार पर, फर्जी दस्तावेजों के आधार पर
नॉन एग्जिस्टेंट मटेरियल के आधार पर जोर जोर से निर्लज्जता से चिल्लाते हुए देश में एक वातावरण को बिगाड़ने का प्रयास करना, उसका नतीजा हमने देखा है। कंटेम्प्ट ऑफ कोर्ट भी लगा है, सुप्रीम कोर्ट में थोड़ी देर में मालूम पड़ेगा। मगर ये आज जो प्रेस कॉन्फ्रेंस हम कर रहे हैं, ये जो सवाल आज होम मिनिस्ट्री ने पूछा है, यह सत्यापित डॉक्यूमेंट्स अर्थात ऑथेंटिकेटेड डॉक्यूमेंट्स के आधार पर है और आधार भी उसके स्वयं राहुल गांधी हैं। और हम बहुत शालीनता से कुछ सवाल पूछेंगे, నిర్లజ్జతా సే నహీ శాలీనతా సే. ఇదిలా ఉంటే బ్రిటిష్ పౌరసత్వ అంశంలో రాహుల్ గాంధీకి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నోటీసులు ఇవ్వడంపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. రాహుల్ గాంధీ భారతీయుడేనని ఆయన సోదరి ప్రియాంక వాద్రా, కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సూర్జేవాలా స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో ప్రజల దృష్టిని మరల్చేందుకు మోదీ ప్రభుత్వం ఇలాంటి ఆరోపణలు చేస్తోందని ధ్వజమెత్తారు. पूरे हिंदुस्तान को मालूम है कि राहुल गांधी हिंदुस्तानी है, पूरे हिंदुस्तान को मालूम है। उनके सामने पैदा हुआ, उनके सामने उसकी परवरिश हुई, उनके सामने वो बड़ा हुआ, सबको मालूम है। क्या बकवास है ये। द इलेक्शन वोट ऑफ प्राइम मिनिस्टर श्री नरेंद्र मोदी एंड भारतीय जनता पार्टी हैज कंप्लीटली संक। बैंकरप्सी ऑफ न्यू आइडियाज एंड न्यू नैरेटिव्स इज नाउ making them lose the political balance by resorting to such malicious and fallacious allegations with citizenship of Shri Rahul Gandhi. The entire world knows Shri Rahul Gandhi is an Indian citizen by birth. He and his family have a record of sacrifice for the country. 5 years ago in 2015, such baseless allegations were first raised by BJP. In 2017, a complaint was given to Home Ministry. Why was Prime Minister and his ministry sleeping for 5 years? The truth is, there is no truth in the allegations. In fact, Shri Rahul Gandhi has complained 1.5 years ago to Ethics Committee of Parliament to take action against BJP leaders, but even they have not responded. The truth is out in the open. Modi ji has no answers for unemployment. Modi ji has no answer for agrarian distress. Modi ji has no answer for black money. Modi ji has no answer for Achhe Din. Modi ji has no answer for tax terrorism unleashed on the traders. And that's why he is resorting to fake narrative. ఈసారి ఎన్నికల్లో బీజేపీ ఓటమి కన్ఫర్మ్ అయిపోయిందని, అందుకే కాంగ్రెస్ పై బురద జల్లుతోందని చెప్పుకొచ్చారు మరో కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్ శర్మ. ఇస్మే కోయి కన్ఫ్యూజన్ నహీ హై, యే అప్నే ఆప్ మే హాస్యప్రద బాత్ హై. ఇస్సే స్పష్ట హో జాతా హై కి భారతీయ జనతా పార్టీ కి హతాశా सामने आ गई है, उनकी पराजय निश्चित है। वो असली मुद्दों से भाग रहे हैं, प्रधानमंत्री नरेंद्र मोदी जी। आज ना वो नौजवानों के रोजगार की बात करने को तैयार हैं, ना किसान की उसके फसल की डेढ़ गुना कीमत की बात करने को तैयार हैं। और वो जानबूझ के ऐसे विषय उठा रहे हैं जिससे जनता को गुमराह किया जा सके। ये जहाँ तक ये इसमें कोई विवाद है ही नहीं, राहुल गांधी जी भारत के नागरिक हैं। पहले भी ये बात उठाई जा चुकी, एक बार इसको 2-3 बरस पहले उठाया गया था, सुप्रीम कोर्ट में ने इसको स्पष्ट कर दिया था, चुनाव आयोग इसको स्पष्ट कर चुका। अभी इनके नॉमिनेशन पेपर्स में किसी आज़ाद उम्मीदवार के माध्यम से बीजेपी ने यही सवाल उठवाया था, वो स्क्रूटनी के दौरान उसको रिजेक्ट कर दिया गया था, इसमें कोई आधार नहीं पाया गया था। तो गृह मंत्रालय को भी जिम्मेवारी से पेश आना चाहिए, उनको इस सनसनी फैलाने में शामिल नहीं होना चाहिए था, यह दुर्भाग्य की बात है। రాహుల్ గాంధీ పౌరసత్వ వివాదంపై సిపిఐ కూడా స్పందించింది. ఎన్నికల సమయంలోనే ఇలాంటి అంశాలు గుర్తుకు రావడం హాస్యాస్పదమన్నారు సిపిఐ నేత డి రాజా. అటు బీఎస్పీ సైతం కేంద్రంపై మండిపడింది. ఎవ్రీవన్ నోస్ హి హస్ ఫైల్డ్ నామినేషన్ ఇన్ 2 constituencies. ఇన్ 1 place ది పోలింగ్ వాస్ ఓవర్ అండ్ ఓటింగ్ టుక్ ప్లేస్ ఇన్ కేరళ అండ్ ది అదర్ కాన్స్టిట్యుయెన్సీ ఓటింగ్ విల్ టేక్ ప్లేస్ అండ్ హౌ కమ్ ఎలక్షన్ కమిషన్ హాస్ నాట్ టేకన్ నోట్ ఎలక్షన్ కమిషన్ హాస్ అలౌడ్ హిమ్ టు కంటెస్ట్ అండ్ ఈ హ్యాడ్ ది ఈ హాస్ ది ఓటర్ ఐడి కార్డ్ అండ్ హౌ ఓటర్ ఐడి వాస్ గివన్ టు మిస్టర్ రాహుల్ గాంధీ అండ్ వాట్ ఈస్ హోమ్ మినిస్ట్రీ ఈస్ డూయింగ్ అండ్ హోమ్ మినిస్ట్రీ ఈస్ డూయింగ్ పాలిటిక్స్ ఆర్ ఇన్ ది మిడ్స్ ఆఫ్ ఎలక్షన్స్ హోమ్ మినిస్ట్రీ ఈస్ క్రియేటింగ్ కన్ఫ్యూషన్స్ అండ్ కాన్ఫ్లిక్ట్స్ విత్ రిగార్డ్ టు ది లీడర్ ఆఫ్ వన్ మేజర్ పార్టీ విచ్ ఈస్ ది ఓల్డెస్ట్ పొలిటికల్ పార్టీ ఇన్ ది కంట్రీ ఎ ప్యాన్ ఇండియన్ పొలిటికల్ పార్టీ ఇన్ ది కంట్రీ వీ మే హ్యావ్ డిఫరెంట్ వ్యూస్ డిఫరెన్సెస్ బట్
After all, he is national president of a political party, which is a pan-Indian oldest political party in the country. And the timing is highly questionable, and the intent is questionable. And how come then Home Ministry should issue notice to Election Commission? How Election Commission has allowed a non-citizen of this country to contest elections? What is this happening in this country? Well, it is a shameless thing that during the course of the campaign, the people who are trying to fight elections on a democratic platform are indulging in horse trading. This is against the rules of the Election Commission. I think the model code of conduct should be executed here, and action should be taken against Modi ji. Mutamida Rahul Gandhi Pawarasatvam, Desa Rajakiyalanu Kudipestondi. Ee Nepadyamlo, Pradhani Peetani Adirohinchalanna Congress Netala Kalalu Kalalugane Migilipothaya. Rahul Rajakiya Jeevitam Prashnardhakamena. Rahul British Pawarasatvam Kaligi Unnara. BJP Vimarsallo Vastavam Enta, Avastavam Enta Annadi Charchaniyamsamaindi. బిగ్ బ్యాన్సత్వ వివాదంతో ఉక్కిరిబిక్కిరవుతున్న రాహుల్ గాంధీకి కోర్టు ధిక్కరణ కేసు ఆయన మెడకు చుట్టుకుంటోంది. చౌకీదార్ చోరని సుప్రీంకోర్టు కూడా చెప్పిందన్న రాహుల్ వ్యాఖ్యలు ఆయనకు శాపంగా మారాయి. సుప్రీంకోర్టుకు వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. అయితే 2 సార్లు అఫిడవిట్లు దాఖలు చేసిన కనీసం క్షమాపణలు చెప్పకపోవడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికల వేళ ఈ పరిణామం కాంగ్రెస్ పార్టీని ఆందోళనకు గురి చేస్తోంది. హిందుస్థాన్ కా చౌకీదార్, హిందుస్థాన్ కా చౌకీదార్, చౌకీదార్ చోర్. ప్రధాని మోదీని విమర్శించేందుకు రాహుల్ గాంధీ ఎంచుకున్న పదం. ఆ పదం ఆయనకు ఊతపదంగా మారిపోయింది. సందర్భం ఏదైనా, అవసరం ఉన్నా లేకపోయినా ఈ పదాన్ని పదే పదే ప్రయోగిస్తున్నారు. ఇప్పుడు అదే రాహుల్ కు చిక్కులు తెచ్చిపెట్టింది. ఏకంగా సుప్రీంకోర్టు ఆగ్రహానికి గురి చేసింది. సుప్రీం కోర్టు నే కహా కి హిందుస్థాన్ కా చౌకీదార్, సుప్రీం కోర్టు నే కహా కి హిందుస్థాన్ కా చౌకీదార్. యే దేఖో క్యా కమాల్ హువా, శర్మ నహీ హై ఇస్ వ్యక్తి మే. సుప్రీం కోర్టు కహతా హై కి నరేంద్ర మోదీ జీ जो देश के चौकीदार बने हैं वो चोर हैं. ఈ మాటలే ఇప్పుడు రాహుల్ గాంధీ మెడకు చుట్టుకున్నాయి. దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. ఫ్రాన్స్తో 36 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో భారీ అవకతవకలు చోటు చేసుకున్నట్లు రాహుల్ గాంధీ గత కొన్ని రోజులుగా ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల లీకైన రాఫెల్ పత్రాల ఆధారంగా గతంలో రాఫెల్ ఒప్పందంపై ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించేందుకు సుప్రీం అంగీకరించింది. దీనిపై హర్షం వ్యక్తం చేసిన రాహుల్ సుప్రీంకోర్టు నిర్ణయంతో నైతిక విజయాన్ని సాధించామని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తన సొంత నియోజకవర్గం అమేథీలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. చౌకీదార్ చోరని సుప్రీంకోర్టే చెప్పిందని అన్నారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాఫెల్ కుంభకోణంలో జారీ చేసిన ఉత్తర్వుల్లోని తమ వ్యాఖ్యలను వక్రీకరించారంటూ అత్యున్నత న్యాయస్థానం మండిపడింది. ఉత్తర్వుల్లోని తమ వ్యాఖ్యలను వక్రీకరించినందుకు రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. రాహుల్ కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారంటూ బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన కోర్టు రాఫెల్ తీర్పులో తాము మోదీని ఉద్దేశించి చౌకీదార్ చోరని వ్యాఖ్యానించామని, ఆ వ్యాఖ్యలను తమకు ఆపాదిస్తూ మీడియాలో రాహుల్ గాంధీ ఆరోపణలు చేశారని కోర్టు మండిపడింది. అటువంటి వ్యాఖ్యలు తాము చేయలేదని, పత్రాల అంగీకార యోగ్యతపై మాత్రమే నిర్ణయం తీసుకున్నామని ముగ్గురు సభ్యుల ధర్మాసనం స్పష్టం చేసింది. దీంతో సుప్రీంకోర్టు ఆగ్రహానికి గురైన రాహుల్ గాంధీ తన విచారాన్ని వ్యక్తం చేస్తూ ఈ నెల 22న కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం ఈ నెల 23న కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులకు స్పందించిన ఆయన సోమవారం మరోసారి అఫిడవిట్ దాఖలు చేశారు. న్యాయ వ్యవస్థను రాజకీయాల్లోకి లాగాలన్న ఉద్దేశం తనకు లేదని రాహుల్ అఫిడవిట్లో పేర్కొన్నారు. తనపై ధిక్కార పిటిషన్ దాఖలు చేయడం ద్వారా బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి తన రాజకీయ లబ్ధి కోసం కోర్టును రాజకీయ వివాదంలోకి లాగే ప్రయత్నం చేస్తున్నారని రాహుల్ విమర్శించారు. ధిక్కార పిటిషన్ను కొట్టేయాలని విజ్ఞప్తి చేశారు.
ముమ్మరి ఎన్నికల ప్రచార వేడిలో తానా వ్యాఖ్యలు చేశానని, సుప్రీంకోర్టు తీర్పులను తప్పుగా వక్రీకరించే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు రాహుల్. రాఫెల్ కేసులో కోర్టు ఉత్తర్వులను చదవకుండానే ఎన్నికల వేడిలో మాటలన్నానని రాహుల్ తెలిపారు. తన మాటలను ప్రత్యర్థి పార్టీలు ఉపయోగించుకున్నాయని, దుర్వినియోగం చేశాయని విమర్శించారు. తాను 130 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీకి నాయకత్వం వహిస్తున్న ఒక బాధ్యతాయుతమైన రాజకీయ ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తినని పేర్కొంటూ, కోర్టు ప్రక్రియపై తప్పుడు ప్రభావం చూపించే లేఖి పిటిషన్ను తోసిపుచ్చాలని విజ్ఞప్తి చేశారు. అయితే ఈసారి కూడా తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేసిన రాహుల్ వాటికి అఫిడవిట్ లో ఎక్కడా క్షమాపణలు చెప్పలేదు. ఇక రాహుల్ గాంధీ రెండోసారి దాఖలు చేసిన అఫిడవిట్ లో కూడా క్షమాపణలు చెప్పకపోవడంపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. అఫిడవిట్ లో ఎక్కడా పశ్చాత్తాపం వ్యక్తం చేసినట్టుగా లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. తాను చేసిన వ్యాఖ్యలకు సంబంధించి రాహుల్ గాంధీ రెండు అఫిడవిట్లను ఎందుకు దాఖలు చేశారని అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది. చౌకీదార్ వ్యాఖ్యలపై తమను తప్పుదోవ పట్టించేలా రాహుల్ వ్యాఖ్యలున్నాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. రాహుల్ గాంధీ ఇప్పటి వరకు ఇందుకు క్షమాపణలు కోరలేదని ప్రశ్నించిన సుప్రీంకోర్టు కేసు విచారణను శనివారానికి వాయిదా వేసింది. ఇదిలా ఉంటే రాహుల్ గాంధీ సుప్రీంకోర్టుకు క్షమాపణ చెప్పకపోవడంపై బీజేపీ మండిపడింది. న్యాయస్థానానికి ఎవరూ అతీతులు కారని అంటున్నారు. That in the heat of election all this happened, which itself is wrong, and which also means that the person committing a wrong is actually continuing with the offense. So it was an offense and it becomes a continuing offense. Repeatedly you're doing the same wrong. Today the Supreme Court rapped on the knuckles of people appearing in the court along with the accused. And contemner, and then court said that this is not what is expected. Anyone who's familiar with the law of contempt of court and understands how contemners need to behave themselves before the court will not engage in this kind of statement making and this kind of affidavit. So the lawyer appearing in the court did say that we are tendering unconditional apology. But that is not it. It has to come from the accused and not from the lawyer appearing. ఇదిలా ఉంటే రాహుల్ గాంధీ సుప్రీంకోర్టుపై తాను చేసిన వ్యాఖ్యల పట్ల చింతిస్తున్నట్లు స్పష్టం చేశారని కాంగ్రెస్ నేత సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ తెలిపారు. వేడెక్కిన రాజకీయ ప్రసంగాల్లో పొరపాటున సుప్రీంకోర్టుపై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారని, అంతే తప్ప ఉద్దేశపూర్వకంగా చేసిన వ్యాఖ్యలు కాదని అభిషేక్ సింఘ్వీ వివరించారు. I appeared for Sri Rahul Gandhi, the Congress President, in the so-called contempt matter in which notice had been issued to us. After hearing the petitioners at length, the court heard me for 10-12 minutes and has now put it on Monday. I made broadly 4 or 5 points. The first was that Rahul Gandhi deeply regrets the attribution of Chaukidar Chor Hai or suggestion that this slogan, these words were said or meant to be said by the Supreme Court. I have clarified in the affidavit itself that this was neither the remotest intention of Sri Rahul Gandhi, nor could he have so intended, because no court will adopt or endorse this slogan. Having said that, we pointed out the circumstances in which, by mistake, this was done. We quoted the three offending, we ourselves quoted the three offending portions for which Rahul Gandhi has expressed regret. And we made it clear that this regret is for the attribution only, nothing else. మొత్తానికి రాహుల్ గాంధీ వేస్తున్న తప్పటడుగులు ఎన్నికల వేళ ఆయన మెడకు చుట్టుకుంటున్నాయి. అంతేకాదు ఆయన వ్యవహార శైలి పార్టీకి శాపంగా మారుతుందని కాంగ్రెస్ లోనే విమర్శలు గుప్పుమంటున్నాయి. ఇదే వాల్టి బిగ్ బ్యానర్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే. దేశం కోసం, ధర్మం కోసం.